మురికి కూపాన్ని అద్దంలా తయారు చేశారు. కంపునంతా ఎత్తిపోసి కనువిందుగా తయారు చేశారు. కబ్జాలను తొలగించి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కులు నిర్మించారు. క్రీడా ప్రాంగణాలు, బస్తీ దవాఖానాలు ప్రకృతి వానలతో కొత్త రూపు తీసుకొచ్చారు. 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఏళ్లనాటి దరిద్రాన్ని పాలదొలారు. వెలకట్టలేని విలువైన భూమిని తిరిగి సాధించారు. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యవంతమైన జీవితం కోసం సకల హంగులు సమకూర్చారు. సీఎం కేసీఆర్ సంకల్పానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యరూపం ఇచ్చారు. విమర్శకుల చేత కూడా శభాష్ అనిపించుకుంటోంది ఖమ్మం గొల్లపాడు ఛానల్ పార్క్. ఖమ్మం నగరం తెలంగాణలోనే ఖమ్మం నెంబర్ 1, అభివృద్ధిలో నెంబర్ 1. ఖమ్మం నగరం ఎలా విస్తరించిందంటే పక్క జిల్లాల నుంచి మన సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మన సీఎం గారు అభివృద్ధిని చూడాలంటే ఖమ్మాన్ని చూసిన రండి అని చెప్పి అంటే అందరూ కూడా మంత్రి ఎమ్మెల్యే గారు మన కలెక్టర్ గారు కమిషనర్ గారు నిజామాబాద్ నుంచి మొత్తం ఈఈలు మొత్తం అధికారులు మొత్తం ఇక్కడ రావటం జరిగింది. అలాగే 46 మున్సిపాలిటీల నుంచి టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చారు మన ఖమ్మం అభివృద్ధి చూడటానికి. అంటే టౌన్ ప్లానింగ్ అంటే టౌన్ ఎలా ప్లాన్గా డెవలప్ చేశారు అనేది చూడటానికి 46 మున్సిపాలిటీ నుంచి మన ఖమ్మం వచ్చి చూడటం జరిగింది. అలాగే గోళ్లపాడు ఛానల్, 100 కోట్లతో గోళ్లపాడు ఛానల్, దాని మీద గోళ్లపాడు ఛానల్ మీద పార్కులు, ఆ పార్కుల్లో కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. ఏంటంటే బాగా స్కేటింగ్లు, షటిల్, మామూలుగా ఒక్క కోర్టు కాదు అక్కడ చెస్, అలాంటివన్నీ ఎక్కడెక్కడో చూసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన ఘనత మన అజయ్ కుమార్ గారిది. 100 కోట్లు, ఇప్పటికీ 1200 కోట్ల దాకా మన ఖమ్మానికి తీసుకొచ్చిన ఘనత కూడా మన అజయ్ కుమార్ గారిది. అజయ్ కుమార్ గారి సారథ్యంలో మేము సంవత్సరంన్నర నుంచి కూడా మేము ఎన్నో డెవలప్మెంటు చేసాము ఆయన సారథ్యంలో. మన లకారం ట్యాంక్ బండి తీసుకోండి, లకారం ట్యాంక్ బండి మీద తీగల వంతెన, అది మేము వచ్చిన తర్వాతే అది తీగల వంతెన స్టార్ట్ అయింది. అలాగే ఒక గోళ్లపాడు ఛానల్, గోళ్లపాడు ఛానల్ మీద కోట్ల రూపాయలతో 11 కిలోమీటర్ల గోళ్లపాడు ఛానల్లో 8 దాదాపు పూర్తి చేయటం జరిగింది. పార్కులు ఇంకా చేస్తాం, ఇంకా ఉన్నాయి, చేయాల్సింది ఇంకా కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఖమ్మంలో కలెక్టరేట్, కొత్త కలెక్టరేట్ బ్రహ్మాండంగా ఓపెన్ చేయటం జరిగింది, మీ అందరికీ తెలుసు అది కూడా. అలాగే సమీకృత మార్కెట్, మార్కెట్ అనేది మన కేటీఆర్ గారు దీనిలో ట్విట్టర్లో పెట్టి మంత్రి గారికి మేయర్ గారికి అభినందనలు చెప్పారు. అది మొత్తం ట్విట్టరే కాదు, మొత్తం సోషల్ మీడియాలో మొత్తం అందరూ చూశారు ఖమ్మంలో అంత బ్రహ్మాండమైన మార్కెట్ పెట్టారా అని. అంత ఆశ్చర్యంగా ఫస్ట్ మనమే కట్టాం, శాంక్షన్ అయింది కొన్ని చోట్ల, కానీ పూర్తి చేయటం మనం చేసాం. అదే కాదు, ఖమ్మంలో ప్రభుత్వం బస్తీ దవాఖానాలైనా కంటి వెలుగు కార్యక్రమం, అంటే తెలంగాణలో ఎవ్వరూ అంధత్వం లేని తెలంగాణగా ఉండాలనే ఉద్దేశంతో మన కేసీఆర్ గారు కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టారు. అలాగే మన బడి మన బస్తీ, పేద ప్రజలు కమ్మె మన ప్రైవేటు స్కూల్స్కి ధీటుగా పాఠశాలలన్నీ చేపించి గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్స్ అన్నీ చేపించి పిల్లలు మళ్ళీ వాళ్ళకలాగానే వీళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ పెట్టి చదివించడం జరుగుతుంది. అంటే పేదల పాలిట పక్షపాతి మన సీఎం కేసీఆర్ గారు. అలాగే ఖమ్మంలో కూడా ప్రతి దీనికి అడుగడుగునా కూడా మంత్రి అజయ్ కుమార్ గారి ముద్ర కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే పార్కులు కట్టారంటే పార్కులకి ఆయన 100 సార్లు, గోళ్లపాడు ఛానల్కి 100 సార్లు వెళ్ళి ఉంటారు ఆయన. అంటే అంత శ్రద్ధగా అంత విజన్ ఉన్న లీడరు మన అజయ్ కుమార్ గారు. మనకి మినిస్టర్గా రావటం అనేది మన అదృష్టం కూడా. మేము వచ్చిన తర్వాత ఇంకా డెవలప్ చేస్తూనే ఉంటాం. ఒక బస్టాండే చూసుకోండి, బస్టాండ్ ఏ మూల చూసినా ఖమ్మంలో ఒక పక్కన కాదు, 4 వైపులా డెవలప్ చేశాము, ఇంకా చేస్తాం కూడా. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు 5 ఏళ్లు పట్టింది, 100 కోట్ల రూపాయలు ఖర్చయింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మంలో తొలిసారి పర్యటించారు. గొల్లపాడు దుస్థితి, అక్కడ ప్రజల దుర్భర జీవితం చూసి చలించిపోయారు. ఎలాగైనా గొల్లపాడు కాలువ అభివృద్ధి జరగాల్సిందేనని సంకల్పించారు. నాడు ఎమ్మెల్యే నేడు మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్కు గొల్లపాడు కంపును పారద్రోలే బాధ్యతలను అప్పగించారు. ఆ రోజు మొదలైన శ్రమ ఫలితం నేడు సర్వాంగ సుందరంగా తయారైంది. విమర్శకులు సైతం ప్రశంసించే స్థాయిలో అభివృద్ధి చెందింది. అజయ్ గారి సారథ్యంలో మేము ఫస్ట్సారి ఎంత అభివృద్ధి చేశామో, రెండోసారి ఆయన మినిస్టర్ అయినందుకు
ఇంక అంతకంటే అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మా త్రీ టౌన్ ఏరియా ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం, ఇప్పుడు ఖమ్మంకి ఒక తలమానికగా మా త్రీ టౌన్ ప్రాంతం ఏర్పడింది. ఎందుకంటే దానికి ఉదాహరణ గోళపాడు ఛానల్. ఒకప్పుడు ఒక మురికి కూపంగా ఉన్న గోళపాడు ఛానల్ని ఈరోజు ఇంత సుందరీకరణగా చేసి ప్రజలకి ఆహ్లాదకరంగా, అంటే చిన్నపిల్లలు ఎక్కడో దూరంగా పార్కులకు వెళ్లకుండా మన ఇంటి దగ్గర మన డివిజన్లోనే అక్కడ పార్క్ అంటే ఒక ఆహ్లాదకరమే కాదండి, వాళ్ళకి హెల్త్ పరంగా అంతా జిమ్ దగ్గర నుంచి వాళ్ళకి మొత్తం మన పంచతంత్రం దగ్గర నుంచి అన్నీ కూడా పిల్లలకి స్కేటింగ్ దగ్గర నుంచి ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా మన ఇక్కడ స్టేడియంకి వచ్చేవాళ్ళు. వన్ త్రీ టౌన్ నుంచి వన్ టౌన్కి రావాలంటే వాళ్ళు చాలా టైం పట్టేది కాబట్టి గృహిణులు కూడా ఇంట్లోనే ఉండిపోయేవాళ్ళు. ఇప్పుడు మన మన వార్డులలో మన డివిజన్లలో పార్కులు అయ్యేసరికి గృహిణులు కూడా బయటకు వచ్చి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా కూడా వాకింగ్ ట్రాక్స్ కానీ మనం చేసిన పార్కులలో కూడా మనం ప్లాంటేషన్ మెడికల్ ప్లాంటేషన్ చేయించుకున్నాం అన్నమాట. చెట్లని మామూలు చెట్లు కాకుండా మొత్తం ప్లాంటేషన్ కూడా మెడికల్ ప్లాంటేషన్ చేసుకున్నాం. ఇదంతటి కారణం మేము మా కార్పొరేటర్స్ అందరి తరఫున కూడా మా అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు ఆయన ఈ అవకాశం ఇవ్వకపోతే మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇంత అభివృద్ధిలో మాకు ఒక భాగాన్ని ఇచ్చినందుకు ఆయనకు సదా రుణపడి ఉంటామండి. పార్కులు, ఆటస్థలాలు, బస్తీ దవాఖానాలు, షటిల్ కోర్టులు, స్కేటింగ్ రింకులు, మహనీయుల ప్రతిమలు, వాటర్ ప్లాంట్ను ఒకటా రెండా ఎంత చెప్పినా తక్కువే. గొల్లపాడు కాలువ ఆధునీకరణ ప్రాజెక్టుతో ఖమ్మానికి కొత్త శోభ వచ్చింది. అటు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను, స్థానిక అధికారులను విమర్శించిన నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయి. కొన్ని పార్టీలైతే అడ్డుకోవడం కోసం శత ప్రయత్నాలు చేశాయి. కోర్టులో కేసులు, సోషల్ మీడియాల విమర్శల పోస్టులు ఇలా అడ్డుకునే ప్రయత్నం గట్టిగానే చేశారు. కానీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొండి పట్టుదల, సీఎం కేసీఆర్ అండదండలతో కాలువ ముందువారి పాచికలు పారలేదు. ఇక ఆక్రమణలు తొలగిస్తూ పూడిక తీసు డివిజనే ఒక మంచి ఎగ్జాంపుల్. అంటే అన్ని డివిజన్లలో డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు మీరు మా డివిజన్లో అయితే ఒక కార్పొరేషన్ ఆఫీస్ 22 కోట్లతోటి కార్పొరేషన్ ఆఫీస్, బస్టాండ్ చూసే ఉంటారు బస్టాండ్, ఇప్పుడు మేము ఉండి మాట్లాడే పార్కు కూడా ఈ 1.5 ఇయర్లోనే చేసుకోవడం జరిగింది. 2 పార్కులండి, ఒకటి కాదు. ఈ ఎన్ఎస్పీ ల్యాండ్స్ ఒకప్పుడు మీరు ఈ ఏరియా చూసుంటారు చాలా, అంటే ఎట్లుండేదో 2 పార్కులు చేసాం మేము. ప్రకృతి వనం కమ్ పార్క్ ఈవినింగ్ ఒకసారి వస్తే లేడీస్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. పిల్లలైతే డైరెక్ట్ వచ్చేసి థ్యాంక్స్ అండి ఇంత మంచి గ్రౌండ్ మాకు ఏర్పాటు చేసినందుకు అని చెప్పేసి చెప్తున్నారు. మాకు మంత్రి గారి సారథ్యంలో ఇలా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన బస్తీ, మా డివిజన్లో ఇంకొకటి మన బస్తీ మనబడి కింద 56 లక్షలతోటి అంతకుముందు గోడలు కూడా లేవండి, ప్రహరీ గోడలు. మన మంత్రి గారి సారథ్యంలో మంత్రి గారు ప్రత్యేక చొరవతోటి 56 లక్షలతో ఆ స్కూల్ని కార్పొరేటర్ స్కూల్స్ కంటే కూడా ధీటుగా బాగా చేయడం జరిగింది. అక్కడ ఆంగ్ల మాధ్యమంలో చెప్తున్నారు టీచర్స్ కూడా, స్టడీ కూడా, పిల్లలు కూడా కలెక్టర్ గారు కూడా అబ్జర్వ్ మొన్న వచ్చి చూశారు పిల్లలు సబ్జెక్టు కూడా అన్ని విధాలా చాలా బాగుంది. డెవలప్మెంట్ అంటే మన పార్కులు అయితే నేను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చూశారు మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు ఎక్కడా లేదు ఖమ్మంకి వెళ్ళి చూసిరండి అందరని మిగతా ఎమ్మెల్యే
ఎమ్మెల్యేలకు ఒక ప్రతిదే మంత్రి గారు ఇది ఒకటే కాదండి రోడ్ల విషయంలో కూడా రోడ్లు ఏంచామంటే ఏంచామన్నట్టు కదా వీడియఫ్ టెక్నాలజీతో ఆ టెక్నాలజీ వల్ల ఏంటంటే డ్యూరబిలిటీ ఎక్కువ కాలం ఉండడము ప్లస్ గుంటలు పార్ట్ హోల్స్ అనేవి పడతాయి రెయిన్స్ వల్ల అవి పడకుండా యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడం అట్లా ప్రతి దాంట్లో కూడా ఒక మంచి ఆలోచన తోటి తీసుకొని చేయడము కలెక్టరేట్ ఒక కార్పొరేట్ ఆఫీసా లేకపోతే ఇది కలెక్టరేటా అని అడుగుతున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మన మా డివిజన్ అయితే ఇన్ని అంటే ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది మా రిలేటివ్స్ అయితే ఇన్ని డివిజన్లో ప్రజలు రిలేటివ్స్ అసలు ఇది మన ఏరియానేనా అన్న విధంగా అంటున్నారు అసలు అంటే మేము గుర్తుపట్టలేకపోయాము అని అంటున్నారు అంటే అంత కార్పొరేషన్ ఆఫీస్ అయితే ఇన్ని రోడ్స్ అయితే మేము చూస్తూనే ఉన్నాము చాలా బాగుంది ఖమ్మం అంత ముందు కన్నా కూడా అజయ్ గారు వచ్చాక చాలా డెవలప్మెంట్ ఉంది అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది కళ్ళకి థ్యాంక్ యూ అండి మాకు సారు అంటే మాకు కూడా ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్కి థ్యాంక్ యూ దశాబ్దాలుగా మురుగు కంపు రోగాల పడగలో బ్రతికిన ప్రజలకు మెరుగైన వసతుల కల్పన నేటికి కార్యరూపం దాల్చింది ఏటా 100 కోట్ల రూపాయలను బడ్జెట్లోనే కేటాయిస్తామని హామీ ఇచ్చారు అలా 200 కోట్లకు పైగా ఖమ్మం కార్పొరేషన్కు ప్రభుత్వ సాయం అందింది ఆ నిధుల నుంచి మొదట 70 కోట్ల అంచనాలతో మొదలైన గొల్లపాడు కాలువ ఆధునీకరణ పనులు ఆ తర్వాత 100 కోట్లకు పెరిగాయి 900 కుటుంబాలకు వెలుగుమట్ల రెవెన్యూలో ప్రభుత్వం అత్యంత విలువైన భూమిని కేటాయించింది దీంతో వారి జీవితాలు ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా సాగిపోతున్నాయి కాలువకు ఇరుప్రక్కల నివసిస్తున్న 12,000 కుటుంబాల్లోని సుమారు 50,000 మంది ప్రజలకు శాశ్వత ఊరట లభించినట్లయింది ఖమ్మం అభివృద్ధి చూసుకుంటే పార్కులు కానీ ఐటీ హబ్ కానీ మన ఇంటీరియల్ మార్కెట్ కానీ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ మళ్ళీ లకారం పార్కు కానీ ఐటీ హబ్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ ఖమ్మం బాగా అజయ్ కుమార్ బాగా అభివృద్ధి చేశారు మంత్రివర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా ఖమ్మం 5 ఏళ్లలో చాలా బాగా డెవలప్ అయింది మాట వాస్తవం అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే మేము సామాన్య పౌరులుగా చెప్తున్నాం ఈ ఖమ్మాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో పువ్వాడ అజయ్ కుమారు అంతకుముందు ఉత్తమల్ నాగేశ్వరరావు గారు వీరిద్దరే చేశారు ప్రస్తుతం పార్కుల కింద నిర్మించిన 11 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల నగరంలో దాదాపు 23 డివిజన్లకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయింది మిగిలిన డివిజన్లో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి గోళ్లపాడుకి అనుసంధానం చేస్తే మొత్తం ఖమ్మం నగరమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కలిగిన సిటీగా మారుతుంది విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వల్లే ఇది సాధ్యమైందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పార్కులే కాదు ఖమ్మంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ఖమ్మంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మన ఊరు మనక దావకాన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నగరంలో ఒక దావకానే కాదు అట్లాగే మన ఊరు మనబడి ఒక ప్రత్యేకంగా చెప్పుకోగలిగింది ఒక మన ఊరు మనబడే కాదు ఖమ్మం నగరంలో నిరుద్యోగుల కోసం ఒక ఐటీ హబ్నే ఖమ్మం నగరం ఉన్నటువంటి ఒక ఎసెట్గా మారింది ఖమ్మం నగరానికి ఒక మణిహారంగా ఉన్నటువంటిది లకారం పార్క్ ఖమ్మం నగరాన్ని మొత్తం కూడా అభివృద్ధిని ఒకవైపు పరుగులు పెట్టించుకుంటూ రెండో వైపు సంక్షేమ పథకాలతోటి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకి ఒక అభివృద్ధికి మారుపేరుగా ఖమ్మం నగరానికి ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చాడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అభివృద్ధిని ఒకవైపు చేసుకుంటూ రెండో వైపు నగరంలో ఉన్నటువంటి పార్కులే కాదు నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఒకవైపు ప్రభుత్వ పథకాలు మన ఊరు మనబడి బాగు కావచ్చు అట్లాగే షాది ముబారక్ కావచ్చు అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు రెండో వైపు ఖమ్మం నగరాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దడంలో తనదైన శైలిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఈరోజు ఖమ్మం నగరాన్ని రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ తర్వాత ఆ రాష్ట్ర స్థాయిలో ఖమ్మం నగరానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చాడు దీంతో పాటుగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి నగరాన్ని అందమైన నగరాన్ని చూడటం కోసం రాష్ట్రంలో ఉన్న వివిధ మున్సిపాలిటీల నుంచి అధికారులే కాదు ప్రజాప్రతినిధులు ఇడికొచ్చి ఈ నగర అభివృద్ధిని ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మున్సిపాలిటీల్లో ప్రధానంగా నగరాల్లో ఈ అభివృద్ధిని తీసుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఖమ్మం అభివృద్ధి గురించి పోయిన సందర్భం ఉన్నది ఏదైనప్ప కూడా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి
अंदर पारक प्रजल की ఒక ఆనందాన్ని కలగజేస్తూ రెండో వైపు నగరంలో ఉన్న ప్రజలకు ఒక సంతోషకరమైనటువంటి ఆహ్లాదకర వాతావరణంతో పాటు సంక్షేమ పథకాలు అభివృద్ధి అనేటువంటిది రెండు పడవల మీద ఖమ్మం నగరం అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెడుతున్న సందర్భం ఖమ్మంలో కనబడుతుంది ఇక్కడ అందుకోసమే ఖమ్మం నగరాన్ని ఒక్కసారి వీక్షిద్దారండి ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధిని చూద్దారండి ఖమ్మంలో ఉన్న పార్కులను చూద్దారండి ఖమ్మం కోసం జయకొడుతున్న జనంలోకి వెళ్దారండి तन्विका एंड मोक्षिका क्रिएशन्स पताकंपै रवितेज।